ఓకేనా అందరికీ? ఈరోజు పత్రికా సమావేశం, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అలాగనే తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రధానమైన విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాధ్యతలో ఉంటున్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తి, ఈరోజు అతనికి ఏం కరోనా వచ్చిందా, మరి లోపల బ్రెయిన్ ఏమైనా కరప్ట్ అయిందో తెలియదు ఆయనకి, పాపం. ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే అసలు అది ఒక నియోజకవర్గాన్ని, అలాగనే ఒక క్యాబినెట్లో ఒక బాధ్యత గల ఒక స్థాయిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడేటువంటి విధానం కాదు. అసలు తిరుమల చరిత్ర ఏనాటిది, ఈ నాని చరిత్ర ఏపాటిది, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వెంకటేశ్వర స్వామితో ఢీ కొడతాడైనా, అలా వెంకటేశ్వర స్వామితో ఢీ కొట్టిన వాళ్ళందరూ ఈరోజు ఏమైపోయారో మనందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి బొమ్మ ఆయనకి, ఈరోజు ఆయనకి రాజ్యాంగం కూడా చదువుకోకుండా ఒక ఎమ్మెల్యే అయిపోయాడు, మంత్రి అయిపోయాడు. అది మన దౌర్భాగ్యం. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినటువంటి అధికరణం ప్రకారంగా ఏ మతస్థుడైనా ఎవరైనా సరే భారతదేశంలో ఇది నా దైవము అని నమ్మితే దాన్ని అశ్లీలంగా మాట్లాడటమో, దానిపై దాడులు చేయడమో, దాని మీద వక్రభాష్యాలు చేయడమో ఇలాంటివి చేస్తే చాలా కఠినమైనటువంటి శిక్షకు అర్హులు, నాన్ బెయిల్ వారెంట్ ఉంటుంది వాళ్ళకి. బేసిక్ ఫైల్ కాన్స్టిట్యూషనల్ లాస్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు, ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా కూర్చున్నాడు ఈయన. ఆంజనేయ స్వామి బొమ్మ, వెంకటేశ్వర స్వామి గుడి ఎవడబ్బు సొత్తు అంటాడు ఈయన. ఎవడబ్బు సొత్తు అండి? అది హిందువుల సొత్తు. నువ్వు హిందువు కాకపోతే నీ ఇష్టం, నువ్వు మెడలో సిలువ వేసుకుంటావా లేకపోతే నీకే సిలువ వేసుకుంటావా లేకపోతే నువ్వు మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తావా, సిక్కుల్లో మన జైన్ మందిరాలకు వెళ్తావా సిక్ మందిరాలకు వెళ్తావా, అది నీ వివక్షకు, నీ విచక్షణకు, నీ విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ హిందూ దేవుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ దిగజారుడు వ్యాఖ్యానాలు ఇలా మాట్లాడుతుంటే బాధ ఏంటనంటే, పాపం ఆ ముఖ్యమంత్రి గారికి ఇది వినిపిస్తున్నాయా, తెలుస్తున్నాయా, అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడరు, ఇలాంటి సంకేతాలు వెళ్తున్నాయనంటే బహుశా ఇది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడిస్తున్నారా అనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఇంతవరకు వినలేదు. తిరుపతి ఎవడబ్బ సొత్తు, అలాగనే తిరుపతిలో డిక్లరేషను ఎందుకు ఉంచాలి, రమ్మనమను వాళ్ళు అంతుదేలుస్తాను, ఇదేంటి అంతుదేల్చడానికి లేకపోతే వాళ్ళ ఆగడాలు ఆపడానికి ఇక్కడ ఏం జరిగిందని, అసలు సమస్యని సద్దుమణిగేలాగా చేయాల్సిన బాధ్యత ఒక మన ఉంటుంది, ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది, ఒక ప్రజాప్రతినిధి మీద ఉంటుంది, నాయకుడి మీద ఉంటుంది. అలాంటిది సమస్యకి అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈరోజు 151 స్థానాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారనంటే దాంట్లో గుర్తుపెట్టుకోండి, 149 స్థానాలు కూడా హిందువులు ఓట్లేస్తే వచ్చింది. ఈరోజు కనుక మాకు హిందువులు అక్కర్లేదు, మంత్రులు ఇలానే మాట్లాడతారు, మా వాళ్ళందరూ ఇలానే దాడులు చేస్తారనేటువంటిది మీరు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల హిందువులు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు పునాదులు పొడిచిపారు. దీని పునాదుల్ని తువి పారేస్తున్నట్టే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేకాదు,
రాజకీయ పక్షంగా ఆలోచించినా కూడా బహుశా మిమ్మల్ని దిగజార్చడానికి ఇది ఒక కుట్ర జరుగుతుందేమో మీ చుట్టూ ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం వల్ల మీ ప్రభుత్వానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అంతేకాదు, ఈరోజు ఒక చర్చి గురించో ఒక మసీదు గురించో ఏ ఒక్క నాయకుడు మాట్లాడాలని కూడా నేను అనను. అలాగనే మా హిందూ దేవాలయాల గురించి కూడా మీకేమి హక్కు ఉందండి మాట్లాడడానికి? మీకేం జ్ఞానముంది మాట్లాడడానికి? ఒక ఆర్ఎన్బి గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి, ఆ విభాగం గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే అవగాహన ఉండాలి. అలాగనే దేవాలయాల గురించి మాట్లాడాలంటే మీకు దేవాలయాల పట్ల అవగాహన ఉందా లేదు? మీ ఇష్టం వచ్చినట్లు నోరు బారేసుకుని మాట్లాడుతున్నారా? ఇంకోటి, ఈయనకి నానికి చట్టాలు తెలియవేమో, చరిత్ర తెలియదేమో. ఎందుకంటే చరిత్ర తెలియనప్పుడే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇక్కడ ఈ బ్రిటిష్ కాలాన్ని ఒకసారి ఆయన తిరిగి చూడాలి. ఈ డిక్లరేషన్ ప్రక్రియ అనేది హిందూ పెట్టింది కాదు, వెంకటేశ్వర స్వామి పెట్టింది కాదు. ఇది 1810 సంవత్సరం, అంటే అప్పుడు బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద దేశమంతా వంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు హిందువుల చేతుల్లో లేదు. తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు కాడ్ నవాబ్ అనేటువంటి ఆ నవాబు చేతిలో, ఆయన పేరు కూడా మహమ్మద్ అలీ ఖాన్ వాలాజా, ఆయన తిరుమలని పూర్తిగా కబ్జా చేసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో బ్రిటిషర్లే చెప్పారు. ఆయన అప్పులు పాలవుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు మొత్తం కాజేసేసి తిరుపతిని ఒక నిర్జీవమైన ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేశారు. దాన్ని గ్రహించి ఈస్ట్ ఇండియా కంపెనీని నడుపుతున్నటువంటి బ్రిటిష్ సైన్యం అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక సైనికుడు, లీ విలియర్స్ అనేటువంటి ఒక సైనికుడు గాయపడి చనిపోతాడనుకున్నప్పుడు అక్కడ ఒక పిల్లాడు 12 ఏళ్ల కుర్రాడు, అతను నామాలు ధరించున్నాడు, టీ పట్టుకొచ్చి ఇచ్చి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పి దండం పెట్టుకోమన్న తర్వాత అతనికి సహజంగా ఆరోగ్యంలో మెరుగుపడింది. ఇది వాళ్ళు రాసుకున్న చరిత్ర, ఇదేది పరిపూర్ణానంద రాసింది కాదు, ఇది ఎవరో హిందువులు తయారు చేసి పెట్టింది కాదు, ఇది మీరందరూ వెళితే మీకు పూర్తిగా ఇది లోపల దొరుకుతున్నటువంటిది. ఇది నేను కూడా అలా సేకరించిందే. ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాతనే ఇదంతా గమనించినటువంటి సర్ థామస్ మన్రా కల్నల్ జియో స్టార్టర్ అనేటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి ఆ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళు కూడా ముగ్గురు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులయ్యారు. ఆశయాన్ని బ్రిటిష్ కంపెనీకి చెప్పినప్పుడు బ్రిటిష్ రూలర్స్కి చెప్తే అప్పుడు చిత్తూరుకి కమిషనర్గా ఉన్నటువంటి బ్రూస్ కోడ్ అనేటువంటి వ్యక్తి ఆగాట్ నవాబు చేతిలో నుంచి దాన్ని తీసుకుని దానికి కొన్ని డిక్లరేషన్స్ తయారు చేసి కీలకమైనటువంటి పాయింట్లు పెట్టి ఎవ్వరూ దేవాలయాల వ్యవస్థ జోలికి వెళ్ళకూడదనేటువంటి కఠినమైనటువంటి ఒక పాయింట్ పెట్టాడు. ఏ ప్రభుత్వము వెళ్ళకూడదు, ఏ ప్రభుత్వ అధికారి వెళ్ళకూడదు, కానీ అక్కడ విధి విధానాలు ఏవైతే జరుగుతున్నాయో దేవాలయాల విధి విధానాల్లో ఎవరు వేలు పెట్టకూడదని స్ట్రాంగ్గా పాయింట్లన్నీ తయారు చేసి 42 పాయింట్లతో ఒక డిక్లరేషన్ రాసి ఆ తదుపరి ఆ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ప్రధానమైన అంశం ఏంటనంటే, ఎవరైనా సరే నాన్ హిందూస్, అంటే అది క్రైస్తవులు అవ్వచ్చు, మహమ్మదీయులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకు ఒక నమ్మకం కలిగి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా అళ్ళు సంతకం పెట్టాలి. మే హిందువులం కాము, అయినప్పటికీ ఈ దేవుడి పైన నమ్మకంతో ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలపై మాకున్న ఆదరణతో గౌరవంతో మేము వీటన్నిటినీ అంగీకరిస్తూ వేటి నియమాల్ని ఉల్లంఘించకుండా దర్శనం చేసుకుంటాము అనేటువంటి ఒక డిక్లరేషన్ రాసివ్వాలి అని హిందువులు పెట్టలేదు, ఏ పీఠాధిపతులు పెట్టలేదు, వెంకటేశ్వర స్వామి పెట్టలేదు. నాని, నువ్వు బాగా అర్థం చేసుకుంటే హిందువులకి నాని అనే తేడాలు లేవు. నీకుందేమో నాది నీది అనే తేడా, నీకుందేమో నా పార్టీ అనే భ్రమ. నీ పార్టీ భ్రమ కూడా 6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, అందులో భ్రమలు తొలగాయి. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు, ఇందులో భ్రమలు కూడా త్వరలో తొలగిపోతాయి, నువ్వు ఇంకో పార్టీకి కూడా వెళ్తావు, అప్పుడు దీన్ని తిడతావు.
నీకు ఒక వ్యవస్థ ఉండాలి. మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మన స్థాయి ఏంటి. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టు, 10 మందిని తిట్టు, పడతాం. కానీ నీ స్థాయి వెంకటేశ్వర స్వామి స్థాయా? నీ స్థాయి ఆంజనేయ స్వామి స్థాయా? నీ స్థాయి శివుడి స్థాయా? నీ ఒంట్లో 72,000 నాడులు కదులుతూ ఉన్నాయి. ఒక్క నాడిని చిదిపేస్తే ఏమైపోతావు నువ్వు? చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, ఏమీ పనిచేయవు. నువ్వు ఆ దేవతలతో పెట్టుకుంటావా? తిరుమల కొండతో పెట్టుకున్నటువంటి వాళ్ళు గుప్పిడి బూడిద కూడా మిగలకుండా ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే చరిత్రలు ఉన్నాయి. అలాగనే అహంకారంతో విర్రవీగే నాయకత్వానికి ఇందిరాగాంధీ మృత్యు ఒక నిదర్శనం. అహంకారంతో పేటరేగిపోయి ఇదంతా నాదే అనుకుని విర్రవీగే నాయకత్వాలకి మన కళ్ళ ముందే చనిపోయిన నాయకుల మృత్యువులు నిదర్శనాలు. అహంకారం వద్దు నాని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే దేవుళ్ళ జోలికి వెళ్ళకు. ఈ దేవుడే కాదు, ఏ మతంలో అయినా సరే ఇది నా దేవుడు అని నమ్మితే ఆ నమ్మకాన్ని మనం వీలైతే గౌరవిద్దాం. లేకపోతే మనం తప్పుకొని దూరంగా ఉందాం తప్ప దాని మీద ఉమ్మేసి మీద నానా మాటలు మాట్లాడి వాళ్ళ మనస్సు గాయపరిచి ఇప్పుడు ఇక్కడ మా మనస్సులు గాయపడ్డాయంటే దాంతో అయిపోలేదు ఇది. కానీ నువ్వు దేవతలతో పెట్టుకుంటున్నావు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా గుర్తించాలి. మీరు ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి 16 నెలల్లో ప్రధానమైనటువంటి 16 ఘట్టాలు, దాడులు, అక్రమాలు, అవినీతి, బాగోతాలన్నీ దేవాలయాల్లో జరిగాయి. మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల్లో జరగని దాడులు లేవు. దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల మీద దాడులు చేస్తారు. రథాలు కాలిపోతే ఆయన అంటాడు, కాలిపోతే ఏముంది, చెక్కే కదా, ఇంకోటి కొడతామంటాడు. రథం ఆయనకు ఒక చెక్క, ఆంజనేయ స్వామి ఆయనకు ఒక బొమ్మ. ఇప్పుడు ఈయన డిక్లరేషన్ వద్దు కదా, ఈయన ఈ మాటలు అన్నందుకే చెప్తున్నాను. డిక్లరేషన్ 100% ఇందుకే కాదు. నాని లాంటి వాళ్ళకి దేవుడు అంటే బొమ్మ, రథం అంటే చెక్క. వాళ్ళకి గౌరవాలు లేవు, వాళ్ళకి భక్తి విశ్వాసాలు లేవు. అందుకనే ఒకవేళ ఈ నానియే రేపు తిరుపతికి వెళ్ళాలంటే డిక్లరేషన్ రాసి ఇవ్వాలి. ఆయన హిందూ అయితే అయి ఉండొచ్చు కాక, ఆయన కులం హిందుత్వం ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు హిందువులు అయి ఉండొచ్చు, ఈయన హిందువు అయి ఉండొచ్చు, ఈయన హిందువులో పుట్టి ఉండొచ్చు కాక. కానీ ఒక హిందువు ఈ మాట మాట్లాడితే యాజ్ ఏ స్వామిగా చెప్తున్నాను, అతను హిందూ కాలేడు. అతను హిందూ కానివాడు ఈ మాట మాట్లాడడానికి అర్హత కూడా ఉండదు.